కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక జాతీయ వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ 28-29 తేదీలలో దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా కడప పట్టణంలో ఏఐటియుసి తదితర కార్మిక సంఘాలు సిఎస్ఐ చర్చ్ నుండి కోటిరెడ్డి సర్కిల్ మీదుగా 7 రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వందల సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం ఆర్డీఓ కార్యాలయం దగ్గర భారీ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, బిఎస్పీ, టీడీపీ జిల్లా నాయకులు పాల్గొని ప్రసంగించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పర్మినెంట్ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేయడం కేంద్రం మానుకోవాలని, 2014 విభజన చట్టం ప్రకారం రాయలసీమకు ప్రకటించిన ఉక్కు పరిశ్రమ వెంటనే నిర్మించాలని ఈ సందర్భంగా నాయకులు మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రదర్ కామ్రేడ్స్, మున్సిపల్ యూనియన్ నుంచి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ విజయభాస్కర్ గారు వేది మీదకి రావాలి. అలాగే రామారావు గారు, గోవింద్ గారు వేదిక మీదకి రావాలి. అలాగే కేశవ రవి కూడా వేదిక మీదకి రావాలి. కామ్రేడ్స్, మున్సిపల్ యూనియన్ ఒక చెప్తా ఉన్నాం కాంగ్రెస్. ఈ బహిరంగ ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి కాంగ్రెస్ చంద్రశేఖర్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాం కాంగ్రెస్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కనీస వేతనం 26,000 రూపాయలని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలు 18,000 అని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి 26,000 రూపాయలు మనకి ఇవ్వటంలా, కనీసం రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పేటువంటి 18,000 రూపాయలు కూడా మనకి ఇవ్వటంలా, సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్షంతలు వేసింది. సమాన పనికి సమానమైతే ఇది ఇవ్వాలా, కార్మిక చట్టాలు అమలు చేయాలా, సంక్షేమ చట్టాలు అమలు చేయాలా, కార్మిక ఉద్యోగ వర్గాలకు ఉద్యోగ భద్రత, జీవన భద్రత ఉండాలా, అట్లా చేయకపోతే వాళ్ళు బోన్లో నిలబడుకోవాల్సింది అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించింది. 5-6 మాసాల సమయం ఇచ్చి దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నా కూడా మళ్ళా పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు
ఏ మాత్రం కూడా సమ్మెను లెక్క చేయకుండా ఆయన నిరంకుశ విధానాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ అవలంబిస్తూ పోతున్నారు తప్పితే దానిపైన ఒక అంజె కూడా ఎనిక్కి వేయడం లేదు. ఈరోజు కార్మికులంతా కూడా కనీస వేతనాలు కావాలని చెప్పి 26,000 ఇస్తామన్నట్టు దాన్ని చట్టం చేసి దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతా ఉన్నారు. దాని గురించి మాట్లాడడం లేదు. ఈఎస్ఐలు కావాలి, పిఎఫ్లు కావాలి, రిటైర్డ్ అయిన తర్వాత బెనిఫిట్స్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాని గురించి మాట్లాడడం లేదు. అదే బండి తిట్టబెట్టాలి.